జై శ్రీమన్నారాయణ అస్మత్కూరుభ్యో నమ వందే గిరితటి సుప్త శ్రీరంగనాయకీ నీలాతుస్తప్త ముద్ధ్యకృష్ణం పారాతంశతీర సిద్ధ మధ్యాపయంతి స్వచ్చిష్టాయా స్రజని గలితాత్కృత్య భుక్తే ఓ దాత్యై నమదమిదం భూయ ఏవాస్తు భూయ ఈ పాశ్రంలో అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పిన గోపిక ఇంకా నిద్రిస్తూనే ఉన్నదని వీరు ఆమెను మేలుకొల్పడానికి ఇలా చెబుతూ ఉన్నారు పద్నాలుగవ భాషం ఉంగల్ పులెక్కడై తోటత్తువావియుల్ శంగలు నీరు వాయ్ నిగిలిందు ఆంబల్ వాయి శంగల్ పొడి కూరై వెంబలత వత్తవర్ తంగళు తిరుక్కోయిలు శంగిడ్వాన్ పోగినార్ ఎంగళై మున్నం ఎలుపువాన్ వాయ్ పేషం నంగాయ్ ఎలుందీరాయ్ నానాదాయ్ నావుడయ్యాయ్ శంఘడు శక్కరమేందుడక్కయ్యన్ తడక్కయన్ ఎక్కన్నానై పాడేలో రెంబావాయ్ ఇంతకుముందు గోపికలను మేలుకొల్పినటువంటి సందర్భంలో శ్రవణమును తర్వాత దృశ్యమును గూర్చి తెలియజెప్పారు మరి ఇందులో నిధి ధ్యాసనము అంటే ధ్యానము ఈ విధంగా జరిగినది అంటే అలా ఎందుకు జరిగినది ఇందువలననే ఈ విధమైనటువంటి విషయం మనకు తోచుచున్నది అంటూ వారు తెల్లవారినది అని తెలుపుటకు ఏ చిహ్నములను గూర్చి ఆమెకు ధ్యానముగా తెలియజేస్తూ ఈ పాషరంలో ఉంగల్ పొలం ఎక్కడై తో టత్తువావియుల్ శంగల నీరు వాయి మిగిలింది అంబల్ మీ పెరటి తోటలో ఉన్నటువంటి బావిలో ఎర్రని తామర పువ్వులు వికసించాయి ఇంకనూ నల్ల కలవలు ముడుచుకుపోయాయి అంటే అలా ఎప్పుడు జరుగుతుంది సూర్యకిరణములు తాగినంతనే ఎర్రని తామర పువ్వులు వికసించుకుంటాయి అట్లాగే నల్ల కలువలు ముడుచుకుంటాయి మరందుకే తెల్లవారిన దానికి గుర్తుగా వీరు ఆ విషయాన్ని చెబుతున్నారు మేము వచ్చి నీ వాకిట నిలిచి ఉండగా తెల్లవారుతున్నది అని తెలుసుకుని అయినా నీవు మేల్కొనలేవా ఎక్కడో ఇది జరిగినది కాదు మీ ఇంటి పెరటి తోటలోని బావిలో ఉన్న పువ్వులు అంటే తామర పువ్వులు వికసిస్తూ ఉన్నాయి నల్ల కలువలు ముడుచుకుంటూ ఉన్నాయి ఇకనైనాను నీవు ఈ విషయాన్ని గ్రహించి మేల్కొనలేవా శంగల్పడి కోరైవెన్ పలతవత్తవర్ దంగల్ తిరుక్కోయిల్ శంగిడ్వాన్ పోగి ఇంకనూ నీవు విశ్వసించకపోతే ఇది కూడా దర్శించి మేల్కో ఏమిటి అంటే ఎర్రని చేగురు రాళ్ళ పొడితో రంగు అద్దపడిన కాషాయంలో దాల్చిన వారు ఇంకనూ వారికి తెల్లని పరువరస కూడా ఉందట అలాంటి సన్యాసులు తమ తమ దేవాలయములను కుంచే కోలను పుచ్చుకొని తెరిచి ఆరాధన చేయడానికి వెళుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గ్రహించి లెమ్ము ఈ వెళ్తున్నటువంటి సన్యాసులు నిజమైన సన్యాసులు కాదు తామసులైనటువంటి సన్యాసులు అనే భావం కూడా ఇందులో కనిపిస్తూ ఉందన్నమాట అంటే రాత్రి అంతా కూడా భోగములను అనుభవించి ప్రాతకాలమున తమ తెల్లని పలువరసలతో ఆ హరినామాన్ని స్మరిస్తూ మరి కాషాయమును దాల్చి ఆలయములకు భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి వారు కుంచె కోలను పుచ్చుకొని ఆ ద్వారమును తెరవడానికి వెళుతూ ఉన్నారు ఈ విషయాన్ని అంటే తామస భావనలు కలిగిన వారు సైతం మేలుకొని భగవదారాధనకు వెళుతూ ఉన్నారు నీలో ఉన్నటువంటి సాత్విక భావన నిన్ను మేలుకొలపటం లేదా ఎంగలయ్యం ఉన్న మెలుపువాన్ వాయు పేషుమ్ నంగాయ్ మరి నువ్వు ముందుగానే చెప్పావు ఏమని మమ్ములను ముందుగా లేపుతానని మమ్ములను ముందుగా లేపేదనని నీవే మాట పలికినావు కదా అటువంటి ఓ పరిపూర్ణురాల మరిచిపోయావా ఏమిటి ఎలుందీరాయ్ లేచిరమ్ము మా కొరతను తీర్చుము అంటే మాలో ఒకరిగా నీవు చేరి మాలో ఉన్నటువంటి కొరతను తీర్చుము నానాదాయ్ నావుడయ్యాయ్ ఓ దానా మాట నేర్పుగలదానా లేము ఎందుకు అంటే నీవు చెప్పిన మాట ఈరోజు మరిచిపోయి వ్యవహరిస్తున్నావు అందుకే ఏ కొంచెమైనా నీలో సిగ్గు అని అనిపించటం లేదా అయ్యో నేను వీరికి మాట ఇచ్చాను కదా మరి అలా ఎందుకు మాటను మార్చి వేస్తున్నావా అందుకే నీలో మాటల నేర్పుతనం కూడా ఉన్నట్టుంది అని చెబుతూ శంకుడు చక్కరమేందుకయ్యన్ పంగ ఎక్కన్నానై పాడ అంటే మరి ఊరికి రావటం కాదమ్మా శంఖమును చక్రమును దాల్చినటువంటి దీర్ఘములైనటువంటి బాహువులు కలిగిన వాణిని ఆ పుండరీకాక్షిని కీర్తించడానికే రా అలా నిద్రపోతున్నటువంటి గోపికను మేలుకొలుపుతూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగిలే శరణం